హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీగురు ఆన్లైన్ క్లాసెస్. విద్యార్థులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నన్ను దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి మన ఏపీపీఎస్సి వాళ్ళు, అలానే రీసెంట్గా నోటిఫికేషన్ డేట్లు వచ్చాయి కాబట్టి టీఎస్పీఎస్సి వాళ్ళు, సార్ మన ఫెస్టివల్ సందర్భంగా ఏదైనా శ్రీగురు నుంచి ఆఫర్ ఉందని అడుగుతున్నారు. కాబట్టి రేపు అంటే ఏంటి, ఫెస్టివల్ మనకి 8వ తేదీ ఉంది, 8, 9, 10 శుక్రవారము, శనివారం, ఆదివారము మన అభ్యర్థులకి మన శ్రీగురు సంస్థలో ఉన్న కోర్సుల ద్వారా కొంత ఆఫర్ ప్రైస్ నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చూసుకొని దాని ప్రకారం తీసుకోండి. టీఎస్పీఎస్సి వాళ్ళకు ఉన్నది ఏపీపీఎస్సి వాళ్ళకి ఇద్దరికి, ఏపీపీఎస్సి వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్, మన దగ్గర ఎస్ఎన్టీ మెయిన్ అదొక్కటే ఆఫర్ నడుస్తూ ఉంది. టీఎస్పీఎస్సి వాళ్ళకి ప్రజెంట్ మన సంస్థ నుంచి నేను మీకు అప్ టు డేట్ క్లాసులు ఏమిస్తున్నాను, జాగ్రఫీ ఇస్తున్నాను కాబట్టి, ఏది గ్రూప్ 1 ఇస్తున్నాను, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇస్తున్నాను, అవి కూడా ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తాను. కాబట్టి ఆ టీఎస్పీఎస్సి అభ్యర్థులు, ఏపీపీఎస్సి మెయిన్స్ అభ్యర్థులు ఇద్దరు చూసుకోండి ఒకసారి. ఒకసారి మన వెబ్సైట్కి వెళ్తే ఇదిగోండి, ఏపీపీఎస్సికి సంబంధించి మెంటార్షిప్, నేను మొత్తం 3 కోర్సులు చెప్పేది ఎస్ఎన్టీకి సంబంధించి, మెంటార్షిప్ 1, అన్లిమిటెడ్ రివిజన్ 1, అలానే రికార్డింగ్ కంటెంట్ 1, రికార్డింగ్ క్లాసెస్. ఇప్పుడు మెంటర్షిప్ మీకు ఓన్లీ 7,000కి అందుబాటులో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే అందుకే గతంలో ఇది 9,000 ఉంది, ఇప్పుడు 7,000కి వచ్చింది మెంటర్షిప్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సి. అన్లిమిటెడ్ రివిజన్ మీకు గతంలో 4-5 ఉంది, ఇది మీకు 3-5కి అందుబాటులోకి వచ్చింది, చెక్ చేసుకోండి. అలానే కంటెంట్ మీకు గతంలో 3,000 ఉంది, ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ ఇది 2,000కి అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని మీకు మెంటర్షిప్ కోర్సు కావాలన్నా, లేదా అన్లిమిటెడ్ కావాలన్నా, లేకపోతే ఓన్లీ రికార్డింగ్ కంటెంట్ కావాలన్నా చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ మంది మెంటర్షిప్ తీసుకుంటూ ఉన్నారు, నేను ఆ రోజు మీకు చెప్పాను. ఏంటి, ఆ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీరు గమనించారు లేదో, మీకు స్టూడెంట్స్ కౌంట్ చూపించాను, 80 మంది ఉన్నారు, ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కౌంట్ చూడండి, మీకే తెలుస్తుంది 80 మంది కాస్త ఎంతకు వచ్చారు, 108 మందికి వచ్చారు. అంటే నియర్లీ అంటే 28 మంది మీరు, అంటే 30 అడ్మిషన్స్, దగ్గర 30 అడ్మిషన్స్, ఏది ఈ షార్ట్ స్పాన్లో మనకి, అంటే సీరియస్ యాస్పిరెంట్స్ అయితే తీసుకుంటున్నారండి. మీరు అర్థం చేసుకోవట్లేదు కానీ, ఆ 75 మార్కుల సబ్జెక్టులో ఉన్న సీరియస్నెస్ మీకు అర్థం కావటం లేదు. కాబట్టి మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు సార్ మేము బేర్ చేయలేకపోతున్నామన్నప్పుడు మీ ఇష్టం, మీకు కావాల్సినటువంటి కోర్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకొని చూసుకోవచ్చు, ఏది అన్లిమిటెడ్ రివిజనా, అలానే కంటెంట్ అనేది. కష్టపడకుండా ఏది రాదు, అది నేను కష్టపడాల్సిందే, స్టూడెంట్ కష్టపడాల్సిందే. రేపు 11వ తేదీ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత మెంటర్షిప్ వాళ్ళకి వేరే లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రిపరేషన్ మీరు గట్టిగా చేయకపోతే మన ప్రిలిమ్సే మనకి తల తిప్పేసింది, ఇంకా మెయిన్స్ ఎట్లా ఉంటుంది, చెప్పగానే చెప్పాడు ఎగ్జామినర్. కాబట్టి చూసుకొని ఒక మంచి మెంటర్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మీదే. అది నా మాట విన్నారు, ప్రిలిమ్స్లో సక్సెస్ అయ్యారు, ఓకే, ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా అక్కడి నుంచి టీఎస్పీఎస్సి వాళ్ళ విషయానికి వస్తే, టీఎస్పీఎస్సి వాళ్ళకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒకటి అందుబాటులో పెట్టాను, అలానే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మెంటార్షిప్ అండ్ అన్లిమిటెడ్ రివిజన్ అందుబాటులో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ రివిజన్ మీకు గతంలో 999 ఉంది, ఇప్పుడు ఎంతకి ఇస్తున్నాను, 699, చూసుకోండి. అలానే మెంటర్షిప్ గతంలో ఎక్కువ ఉంది, 1500 దాకా ఉంది, ఇప్పుడు అది మీకు 1000 రూపాయలకే వచ్చింది. అలానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే గతంలో 2000 ఉంది, అది కూడా మీకు కొద్దిగా తగ్గింది. సార్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారు. కోచింగ్లో తేడా ఉంటుంది, గ్రూప్ 1 వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి, సార్ మీ గైడెన్స్ కానీ నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇది తీసుకోండి, మీకు మెంటర్షిప్ కూడా ఇస్తాను, గ్రూప్ 1 వాళ్ళకి మెంటర్షిప్లో కూడా మిమ్మల్ని కలుపుతాను. దీంతోపాటు ఏంటి సార్ అంటే మీకు అడిషనల్గా ఒక 15-20 వీడియోస్ ఎక్స్ట్రా వస్తాయి, వీళ్ళతో కలిపి చెప్తూ, ఏది టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళతో కలిపి చెప్తూ గ్రూప్ 1 వాళ్ళపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 1 అంటే అది వేరే, ఆ లెవెల్ వేరే,
ఆ లెవెల్ వేరే అన్నట్టే మన క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే, గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొద్దిగా సిమిలర్గా ఉంటాయి, కానీ సబ్జెక్ట్ వైజ్గా మనం తీసుకున్నప్పుడు క్వశ్చనింగ్లో కానీ ఆ సబ్జెక్ట్ ఇన్డెప్త్లో కానీ తెలంగాణ గ్రూప్ వన్ వాళ్ళకి కొద్దిగా వేరే లెవెల్లో మీరు చదువుకోవాల్సిందే. ట్రస్ట్ మీ, మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఓకే, మీరు ఎవరి దగ్గర అడగవచ్చు. ప్రజెంట్ ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ మన దగ్గర ఎంత సక్సెస్ పొందారో మొన్న ప్రిలిమినరీలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థుల పేరు పేరున అందరూ చెప్పుకోండి. ఇక్కడ నాకే నేను గొప్పలు చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. నిజాయితీగా పనిచేసాం, స్టూడెంట్స్ అట్లనే వర్క్ చేశాను నాతో పాటు, వాళ్ళకి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ ఎస్ఎన్టీకి సంబంధించి నేను ఏపీపీఎస్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళకి ముందే చెప్తున్నాను, మీకు మార్నింగ్ క్లాసులు కుదరకపోవచ్చు. డైలీ ఈవినింగ్ అవర్ పెడతాను, ఈవినింగ్ అవరు 6 to 8. ఇంకా మనకి సిలబస్ కావాలి డేట్లు వస్తున్నాయి అనుకోండి, 6 to 9, 6 to 10 దాకా మేము మీకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్లో మీకు డే బై డే పెడతాను క్లాసెస్. ఓకే, ఇవి కూడా అడ్మిషన్స్ పర్వాలేదు, నిదానంగా పుంజుకుంటూ ఉన్నాయి, అవుతూ ఉన్నారు. ఓకే, కాబట్టి టీఎస్పీఎస్సీ వాళ్ళకి సంబంధించి గ్రూప్ వన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఇంకొద్దిగా మీకు ఎక్స్ట్రా డేటా చెప్పడానికి ప్రయత్నం దీంట్లో జరుగుతుంది. లేదు సార్ ఇది తీసుకోవాలి అది ప్రిపేర్ అవుతాను సార్ అంటే మీ ఇష్టం. మనం రాసే పరీక్షను బట్టి మన ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఓకే అభ్యర్థులకి సంతోషంగా సీగురోలు ఇస్తున్నటువంటి ఒక ప్రైస్లెస్ ప్రోగ్రాం అనుకోవచ్చు. అంటే కొద్దిగా మనం ప్రైస్ తగ్గించి మీకు అందుబాటులో పెడుతున్నాం. ఎఫర్ట్ పెట్టందే ఏది రాదు, ఏనా? కాబట్టి ప్లాన్ చేసుకొని ఎవరికి ఏం కావాలి అనేది ఒకసారి చూసుకొని మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోండి. ఓకే, కష్టపడకుండా సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి అంటే మాత్రం కుదరదు. మొన్ననే వాళ్ళకి ఎగ్జాంపుల్ అంటే ఏంటి, వాళ్ళు చూశారు కష్టపడితే ఎంత ఫలితం ఉంటుందో మన ఏపీపీఎస్సీ అభ్యర్థులు చూశారు ప్రిలిమ్స్లో. తెలంగాణలో కూడా నేను అంతే కష్టపడతాను, మీరు అంతే కష్టపడాలి, దాన్ని తగ్గట్టుగా ఫలితం సాధిస్తారు, మంచి స్కోర్. ఇంకా తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్కి అయితే ఇంకా స్కోరింగ్ అది, వీళ్ళకన్నా గ్రూప్ వన్ వాళ్ళకైనా జస్ట్ ప్రిలిమినరీ కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మెయిన్స్కి పోయినప్పుడు అంత డిస్క్రిప్టివ్ కాబట్టి వాళ్ళకి అంత ఉండదు, కానీ వేరే లెవెల్లో ఉండే క్వశ్చన్స్. కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటే స్కోరింగ్, స్కోరింగ్ అంటే జిఎస్లో నీకు ఎంత కంటెంట్ వస్తే అంత స్కోరింగ్ అనమాట. మరి దాన్ని తగ్గట్టుగా నువ్వు చూసుకోకపోతే ఎట్లా నాన్న? కాబట్టి ఆలోచన చేసుకోండి, మీ ఇష్టం. మీ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు అన్లిమిటెడ్ కావాలన్నా, మెంటర్షిప్ కావాలన్నా, లేదు గ్రూప్ వన్ క్యాండిడేట్ సార్ ఏంటంటే ఇది కావాలో చూసుకోండి. ఈవెన్ ఏపీ వాళ్ళకు కూడా కంటెంట్ రికార్డింగ్ క్లాసెస్ పెట్టాను, దాంతోపాటు అన్లిమిటెడ్ రివిజన్ క్లాసెస్ పెట్టాను, అలానే మెంటర్షిప్ క్లాసెస్ పెట్టాను. మీకు లైవే నేను చూపించాను, ఇక్కడ అడ్మిషన్స్ ర్యాపిడ్గా అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు ఈ రాబోయేటటువంటి ఏది తెలంగాణ వాళ్ళకైతే రాబోయే అన్ని బంగారు రోజులు, సువర్ణ అవకాశం ఇది. ఓకే, ఇప్పుడు డేట్స్ వచ్చేసేసాయి తెలంగాణ వాళ్ళకి, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయంటున్నారు. నేను ఈ వీడియో చేసే సమయానికి గ్రూప్ టూ పోస్టులు కూడా పెంచుతామని ఒక టాక్ కూడా వచ్చింది, పెంచుతామంటున్నారు. పెంచినప్పుడు కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వచ్చు. ఇట్లా చాలా 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 ఉన్నాయి కాబట్టి ఓకే, మీరు ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. నాదేముందమ్మా ఇది గోల్డెన్ ఛాన్స్ ఎట్లవుతుందో, కానీ టీఎస్పీఎస్సీ ద్వారా వస్తున్నటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇవన్నీ మీకు గోల్డెన్ ఛాన్సెస్. ఓకే, మీరు చేసే ప్రిపరేషన్లో నా సబ్జెక్ట్ అనేది కొద్దిగా మీకు హెల్ప్ అవుతుంది, కొద్దిగా హెల్ప్ అవుతుంది. అది కూడా ఏంటి, కరెక్ట్గా నేను బైకి బై. మొన్న కూడా మేము 30 marks అనుకుంటే 26-27 బిట్లు నా దాంట్లో వచ్చాయి. గర్వంగా చెప్తాను అనేది, నేను ఏది లైవ్ క్లాసులు చెప్తేనే ఆ లైవ్ క్లాసులు వచ్చాయి బిట్స్. మిగతా వాళ్ళు చెప్పారు, మీరు చెప్పారు గొప్ప ఉంచారంటే నేను చెప్పాను, నేను చెప్పింది నిజమైన స్టూడెంట్స్ కూడా చెప్పారు. స్టూడెంట్స్ వైపు నుంచి కూడా కరెక్ట్ సార్ చెప్పింది, సార్ చెప్పిన క్లాసులను వచ్చాయి, బల్లగుద్ది మరి స్టూడెంట్స్ చెప్పారు. కాబట్టి మీకు సక్సెస్ రావాలంటే జాయిన్ విత్ సి గురు, జాయిన్ విత్ యువర్స్ నరసింహ సార్, నాతో కలవండి. మీకు ఖచ్చితమైనటువంటి ఫలితము తెప్పించే బాధ్యత నాది. ఒక్క మార్క్ కూడా ఇక్కడ చాలా క్రూషియల్, ఆలోచన చేసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకొని. ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థులకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఎందుకు ఆల్రెడీ మన ద్వారా మీరు ఎంత సక్సెస్ అయ్యారో తెలుసు. దానికి మించిన డబల్ సక్సెస్ ఎందుకు, 75 marks ఎస్ఎన్టీ పేపరు మనం
గట్టిగా కూర్చొని ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం. మెంటర్షిప్ ఎందుకు నేను తీసుకోమని చెప్తాను సరే, ఇందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా మనం వర్కౌట్ చేస్తాము, అంటే కరెంట్ ఏరియా మొత్తం చూడాల్సి వస్తుంది. ఆథెంటిక్ వెబ్సైట్స్ మనం చెక్ చేసుకుంటాము. దానితోపాటు మీకు ఎగ్జామ్స్ కూడా ఆల్ ఇండియాలో జరిగినటువంటి ఏదైనా పేపర్స్లో ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అది నేను మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. ప్లస్ కంటెంట్ ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అని పెద్దవాళ్ళు ఊరకు అనలేదు, దీనికి తగ్గట్టుగానే దానికి ఉంది. కాబట్టి ఆలోచన చేసుకొని తీసుకోండి. వన్స్ అగైన్ విద్యార్థులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మంచిగా పండగ ఎంజాయ్ చేయండి, ఓకేనా? రాబోయే రోజులన్నీ కూడా మీకు పండగ రోజులే, గట్టిగా ప్రిపేర్ అయిన వ్యక్తికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.